నమస్తే సార్ నమస్తే గారు డబ్బుని ఆకర్షించుకోవాలి ప్రతి ఒక్కరికి మనీ అనేది చాలా అవసరం ఏదో ఒక సోర్స్ రూపాన మనకు డబ్బు అయితే వస్తుంది కానీ అది ఎలా ఏ విధంగా అని చాలా మంది అడుగుతూ ఉంటారు అండ్ పాటు డబ్బుని మనం ఆకర్షించాలంటే మన దగ్గర ఉండాల్సిన వస్తువులు ఏంటి ఎస్పెషల్లీ అడిగేది చాలా మంది అడుగుతుంటారు ఏ వస్తువులు క్యారీ చేయమంటారు సార్ ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోమంటారు సార్ అని కూడా అడుగుతూ ఉంటారు దానికి సమాధానంగా మీరు ఏం చెప్తారు మహావాస్తు అండ్ మనీ సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను ధనాకర్షణ జనాకర్షణ ప్రపంచం మొత్తము వీటి మీద కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంది ధనం మూలం ఇదం జగత్ కాబట్టి డబ్బు చుట్టూ ప్రపంచము తిరుగుతూ ఉంది కాబట్టి డబ్బును ఎలా ఆకర్షించాలి అన్నది వాటికి మన నేచర్లోనే ఎన్నో సూత్రాలు ఉన్నాయి అందులో లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ ఆ పేర్లోనే ఉంది మనం ఏదైనా ఒక వస్తువును ఆకర్షించాలి అని అంటే మనం ఏ పద్ధతులు వాడాలి ఏమేమి చేయాలి అని మనం జనరల్గా ఒక అమ్మాయి దృష్టిని ఒక అబ్బాయి ఆకర్షించాలి లేదా తన వైపు వచ్చేలా చూసుకోవాలి అంటే ఏం చేసుకుంటాడు ఫస్ట్ తనని తను అందంగా అలంకరించుకుంటాడు అనంటే వేరే వాళ్ళకంటే కొంచెం ప్రత్యేకంగా కనపడడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే అందరిలో ఉంటే కామన్గా ఉంటుంది ఏదో స్పెషల్గా ఉండాలి అది హెయిర్ స్టైల్లో కానీ ఫేస్లో కానీ లేకపోతే బెడ్లో కానీ ఏదో లేకపోతే వస్త్రధారణ అంటే బట్టల్లో కానీ ఏదో ఒకటి ప్రత్యేకత చూపించుకోవాలనుకుంటారు కాబట్టి అదే రకంగా ఎవరినైనా మనం ఆకర్షించాలని అంటే కూడా ఈ ప్రత్యేకత కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మ్యాగ్నెట్ని తీసుకుందాం మ్యాగ్నెట్ ఎందుకంటే వేదిక మహావస్తుత అంతా మ్యాగ్నెట్ చుట్టూ తిరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంతా మ్యాగ్నెట్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి మ్యాగ్నెట్స్కు రెండు పోల్స్ ఉంటాయి నార్త్ పోల్ సౌత్ పోల్ ఇక్కడ మ్యాగ్నెట్ను ఎన్ని డిగ్రీలు ఎంత గరగర తిప్పినా కూడా అది లాస్ట్కి తిరిగి వచ్చి నార్త్కే నిలబడుతుంది ఎందుకంటే నార్త్ దగ్గర ఉన్నటువంటి పోల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అమెరికా ఎలా ఉంటుందని అంటే అది సౌత్ వైపు అట్రాక్ట్ అయ్యేలా ఉంటుంది కాబట్టి మనం అందరం ఏమనుకుంటామంటే ఈ మ్యాగ్నెట్లో ఈ భాగం నార్త్ అని చూపిస్తుంది అని అంటే నార్త్ యాక్టివేట్ అయ్యేది అని ఉంటుంది కాదు సౌత్ యాక్టివేట్ ఉంటుంది అది మనకు నార్త్ వైపు తిరుగుతుంది అంటే మనకు దిక్సూచి కోసం మనం దాన్ని నార్త్ అంటున్నాము అందుకే స్వజాతి ధృవాలు వికర్షించుకుంటాయి వేరే జాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి అని అక్కడి నుంచి మనకు సైన్స్ సూత్రం మొదలైంది అన్నట్టు ఆ రకంగా మనము డబ్బును ఆకర్షించుకోవాలి అని అంటే డబ్బుకు సంబంధించిన ఏ ఏ లక్షణాలు ఉన్నటువంటి వస్తువులు మనం దగ్గర పెట్టుకోవాలి అన్నది మనం చూసుకున్నట్లయితే లాల్ కితాబ్ ఎప్పుడు కూడా రెడ్ కలర్ ఉన్నటువంటి బుక్ మీతో పాటు పెట్టుకోవాలి వై రెడ్ వేరే కలర్ ఎందుకు కాకూడదు రెడ్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది చూద్దాం జనరల్గా కలర్స్లో చూసుకుంటే అన్నిటికన్నా హై ఫ్రీక్వెన్సీ ఉన్నది రెడ్ మనం విబ్జిఆర్ అని చూసుకుంటాం వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ సో రెడ్ అన్నది కింద ఉన్నటువంటి ఇన్ఫ్రారెడ్ రేస్ అంటారు ఎక్కువ తీవ్రత కలిగినవి అనంటే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా రెడ్ ఈజీగా పసిగట్టేస్తుంది మన కన్ను అన్నిటికన్నా ఫస్ట్ రెడ్ని పసిగట్టుతుంది అలాగే రెడ్ కనపడంగానే మైండ్ అలర్ట్ అవుతుంది మైండ్ అలర్ట్ అవుతుంది కాబట్టి మ్యాగ్నెట్ ఎలా అలర్ట్ అవుతుందో అలా మైండ్ కూడా ఎప్పుడు అలర్ట్గా ఉండాలని అంటే రెడ్ కలర్ మనం చూపించుకోవాలి అది మనిషిలో ఉన్నటువంటి అన్ని రకాల హార్మోన్స్ను ప్రేరేపిస్తుంది కాబట్టి ఆ రకంగా ఆ ఉత్తేపన తీసుకొస్తుంది అప్పుడు మనిషి అలర్ట్గా ఉంటాడు అలర్ట్గా ఉంటేనే డబ్బు సంపాదించడానికి వస్తాం వీటితో పాటు రెండవ లక్షణం ఉండవలసింది మనం గోల్డ్ కలర్ పెన్ ఎప్పుడు కూడా పెన్ను పేపరు ఉండాలి ఇది నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను మీకు పెన్ను పేపరు మస్ట్ అండ్ షుడ్ మనం పెన్ పేపర్ పెట్టుకొని క్యారీగా ఎప్పుడు ఉండాల్సింది ఎక్సెప్ట్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తప్ప కాబట్టి ఎప్పుడైనా వచ్చిన ఐడియాస్ అన్నిటిని కూడా నోట్ డౌన్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారు ఎందుకనంటే మన బ్రెయిన్ నిత్యము కొన్ని వేల ఆలోచనలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఒక రీసెర్చ్ లెక్క ప్రకారము గంటకు లక్షకు పైగా ఆలోచనలు చేస్తుంది మెదడు కాబట్టి ఇక్కడ చూస్తే అంత ఆలోచనలు ఒకదానికొకటి ఒకదాంట్కి వచ్చినప్పుడు మనకి ఏదైనా ఆలోచన క్లిక్ అయినప్పుడు దాని వెంటనే నోట్ చేసుకుంటే అది రికార్డ్ అవుతుంది కాబట్టి నోట్ చేసుకున్నవన్నీ సక్సెస్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అందుకే మనము ఆడియో విజువల్ మనం చూస్తూ ఉండాలి రాస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి ఎన్ని పంచ ఇంద్రియాలలో ఎన్ని ఇంద్రియాలు పనిచేస్తుంటే అంత యాక్టివ్గా వెళ్ళిపోతుంది సో పెన్ను ఎవరి దగ్గర ఉంటుందో లాల్ కితాబ్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ వైపు డబ్బు ఆకర్షిస్తం అవుతుంది అదే రకంగా ఇక్కడ రెడ్ కలర్ మనం చెప్పుకున్న దానికి వేదిక్ మహావాస్తువులో రెడ్ ఎక్కడ ఉంటుంది సౌత్ ఈస్ట్లో ఉంటుంది ఆగ్నేయంలో ఆగ్నేయంలో ఎవరు ఉంటారు అని అంటే అక్కడ మంగల్ అని అంటే ఇక్కడ అంగార కూడా ఉంటాడు ఆయన కలర్ కూడా రెడ్ అలాగే సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో శుక్రుడు ఉంటాడు శుక్రగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ డబ్బే డబ్బు అలాగే కుజుడు అంగారకుడు రెడ్ కలర్ ఎక్కడ ఉంటాడో ఆయన మనం వ్యాపారం చేయడానికి డబ్బులు తీసుకొని వస్తాడు అప్పులు అనంటే అప్పులు ఇప్పిస్తాడు అప్పులు గలుగుతాడు ధైర్య సాహసాలను కూడా కుజుడు ఇస్తాడు కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం ధైర్యే సాహసే లక్ష్మి కాబట్టి ఎవరికి లక్ష్మి కావాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి ధైర్యం సాహసం ఉండాలి ఆ ధైర్యాన్ని సాహసాన్ని కుజుడు ఇస్తారు అందుకే రెడ్ కలర్ ఉండాలి కాబట్టి సైంటిఫిక్గా కూడా మీరు తీసుకొని చూడ చూస్తూ ఉండండి కొన్ని రకాల ఆర్మీస్లో ఎక్కువ కంట్రీస్ మీరు తీసుకోండి ఆర్మీస్లలో రెడ్ కలర్ ఎక్కువ ఇంపోజ్ అయ్యేలా పెడతారు కాబట్టి అవి వాళ్ళకు ఉత్తేజాన్ని కలగజేస్తాయి ఉత్సాహంగా పనిచేయడానికి వాళ్ళకు అవకాశాన్ని ఇవ్వడానికి ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈ రెండు సూత్రాలు మీరు పాటించినట్లయితే మనము నిత్యము డబ్బుకు ఆకర్షించడానికి దగ్గర అవుతూ ఉంటాము లా ఆఫ్ అట్రాక్షన్ మాదిరి మనం దేని గురించి ఆలోచిస్తే అవే మనకు వస్తాయి అలాగా మనం ఎప్పుడూ వీటి గురించి ఈ కలర్ గురించి మనం పెట్టుకున్నప్పుడు మనం నిత్యము సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ మామూలు డబ్బు కాదు సౌత్ ఈస్ట్ అంటే రెడ్ కలర్ది చేతిలో డబ్బులు గలగలా పారాలి కాబట్టి బ్యాంకుల్లోనో చెక్కుల్లోనే కాదు ఆ రకంగా లిక్విడ్ క్యాష్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ సూత్రాన్ని అందరూ పాటించండి అయితే ఈ సూత్రం పాటించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాటర్ వేస్ట్ చేయకూడదు వాటరు ఎంత అవసరమో మీరు అంతే తాగండి నీళ్లు వన్ లీటర్ బాటిల్ తీసుకుని హండ్రెడ్ ఎంఎల్ తాగి నైన్ హండ్రెడ్ ఎంఎల్ పడేస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయమకండి గ్లాస్లో మీకు ఎంత కావాలో అంతే పోసుకొని తాగండి వాటర్ వేస్ట్ చేసే వాళ్ళ దగ్గరికి ధనాకర్షణ జరగదు కాబట్టి పొదుపులోనే మీకు సంపాదన నుంచి వచ్చేదాన్ని సంపాదించుకోవడానికి సంపదలా కూడబెట్టడానికి పొదుపు అనేది ఒక గొప్ప యంత్రంలో పనిచేస్తుంది అది చేయాలని అంటే ముందు నీటిని పొదుపుగా వాడుకోవాలి శివం యూ సార్ సో మచ్ థ్యాంక్ యూ గారు